ఇంకా రవి ఇంకా ఉన్నాయి చెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు వృక్షో రక్షతి రక్షితః ఇంటింటికి మొక్కను నాటండి పర్యావరణాన్ని రక్షించండి ఇంటింటికి మొక్కను నాటండి పర్యావరణాన్ని ఇంటింటికి మొక్కను నాటండి పర్యావరణాన్ని రక్షించండి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు వృక్షో రక్షతి రక్షితః వృక్షో రక్షతి రక్షితః నమోస్తుతే ఏక్ దేశా సుత గోవింద మాధవానంద కే దేవ నమోస్తుతే వాసుదేవ నమో పొన్ 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 అలంతరమే మా జై మార్కండేయ. ఈరోజు శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో దేవాదయ ధర్మాదయ శాస్త్రవాది ఆధ్వర్యంలో కుక్కల వృక్ష ప్రసాదాన్ని పంచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వృక్ష ప్రసాదాన్ని స్వీకరించినారు. ఇంటింటికి మొక్క నాటడమే లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన పద్మశాలి సేవా సంఘం తరఫున చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఉలాస ఈ శ్రీనివాస్ గారికి మరియు భక్తమార్కండే సత్యం సభ్యులందరికీ పద్మశాలి కుల బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి హరితహార కార్యక్రమాన్ని ప్రతి ఒక్క దేవాలయంలో ఉండాలనే కోరిక మేరకు ఈరోజు సోమవారం రోజున భక్త మార్కండేయ దేవాలయంలో సత్సంగ కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఈ చెట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందుకు గాను చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ యొక్క చెట్ల ప్రసాదాన్ని కూడా స్వీకరించినాడు. అలా ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడుతుంటూ ఈ యొక్క చెట్ల కార్యక్రమాన్ని నిర్జయంగా చేసి మరియు ఈ యొక్క చెట్టును ప్రతి ఒక్కరికి పంచడం జరిగినందుకు అందరూ కార్యక్రమాన్ని ఒక చెట్టును తీసుకొని దాని యొక్క కాపాడే బాధ్యత కూడా వాళ్ళందరికీ ఉండాలని కూడా ఈ సందర్భంగా విజయ చేస్తూ